హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డికే ప్రాపర్టీస్. ఈరోజు ఎర్రచందన మొక్కలు చూపిస్తున్నానండి. ఇవి ఎర్రచందన మొక్కలు. ఈ ఎర్రచందన మొక్కల్లో చాలా బాగుంటాయి ఇవి. ఇది పుష్ప లాంటి సినిమాలలో ఉన్న చూపించిన దాంట్లో మాత్రమే ఉంటుంది. ఈ సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ వాళ్ళు ఈ ఎర్రచందన మొక్కలు పెట్టారండి. ఇవి వచ్చేసి ఒక్కొక్క ఎకరం వచ్చేసి 28 లక్షలు ఉంది. దీని కాస్ట్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న ఆఫర్లో ఉన్నాయండి ఇవి. సో ఈ ఆఫర్ దాటిన తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా నార్మల్ రేట్లు వస్తాయి. సో ఇది వచ్చేసి ఎర్రచందన మొక్కలండి. ఎర్రచందన మొక్కలను 25 సెంట్లు అరెకరా ఎకరా అట్లా డివైడ్ చేసి ఇస్తారండి. ఇది మొత్తం ఇది వచ్చేసి సమభాగంగా పంచుతారు. ఎవరికి ఎక్కువ తక్కువ అనేది ఉండదు, అందరికీ సమానంగా. ఇది ఉమ్మడి వ్యవసాయం కింద వస్తుంది. ఈ ఎర్రచందన మొక్కలు వచ్చేసి ఒక్కొక్కటి వచ్చేసి చాలా రేటు వస్తుంది. ఎర్రచందనం గవర్నమెంట్ వారు నిర్ణయించిన రేటు వచ్చేసి ఏ గ్రేడ్ వచ్చేసి 52 లక్షలు, బి గ్రేడ్ వచ్చేసి 38 లక్షలు, సి గ్రేడ్ వచ్చేసి 22 లక్షలుగా నిర్ణయించినారు. కానీ మార్కెట్ వాల్యూ అనేది వేరు అండి. ఈ మార్కెట్ వాల్యూ రేట్లో వచ్చేసి వేరు వేరు ఉంటుంది. ఇది వచ్చేసి 25 సెంట్లు వచ్చేసి రేటు 7.5 లక్ష, హాఫ్ ఎకర్ వచ్చేసి 14 లక్షలు, ఎకర్ వచ్చేసి 28 లక్షలుగా నిర్ణయించినారు. ఇది ఎర్రచందన మొక్క చూడండి, ఎంత పెద్దగా విరిగిందో. ఎర్రచందనం మొక్కలు ఇవన్నీ, ఈ ఎర్రచందనం తోట ఇది మొత్తం. ఇది లో ఇన్వెస్ట్మెంట్ హై ఇన్కమ్ అండి, హై ప్రాఫిట్ ఉంటుంది ఈ చెట్లు. ఇది ప్రతి ఆకుతో సహా మొత్తం ఇది అవసరం ఉంటుంది. ఇది 10 సంవత్సరాల వరకు ఉంటుంది ఎర్రచందనం మొక్క. ఇది ఈ ఎర్రచందనం మొక్కను ఇది మెడిసినల్ ప్లాంట్. ఇది ఇది ఎక్స్పోర్ట్ పర్పస్ యూజ్ చేస్తారు. ఇది ఒక షేర్ చేయాలి సార్ కొంచెం. ఓకే సార్, చూడలేదు. వచ్చింది సార్. సో ఇది మీరు ఎవరైనా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.